ఫిబ్రవరి 26న జింఖానా గ్రౌండ్లో ఏఎఫ్ఎల్ ఇండియా పోటీలను నిర్వహిస్తున్నామని ఏఎఫ్ఎల్ హెడ్ కంచన్ పుష్పకరానా తెలిపారు. సౌత్ వెస్ట్ జోనల్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్ పోటీల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల నుండి జూనియర్, సీనియర్ విభాగాల్లో 9 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ క్రీడలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ఆరోగ్యకరమైన క్రీడను తిలకించేందుకు క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ముగింపు ఉత్సవంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కోఆర్డినేటర్ శ్రీధర్, రాకేష్ బోస్ తదితరులు పాల్గొన్నారు. రెగ్యులేషన్స్తో ఆడబడి ఉన్నాయి. అయితే ఇండియాలో ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఇండియాలో ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ రిక్కీ పాయింట్ అన్నాడు, ఇండియాకి వచ్చినప్పుడు ఈ గేమ్ని అతను ఇండియాలో ఇనిషియల్గా డెవలప్మెంట్ చేద్దామని చేశాడు. అతను ఏం చేశాడంటే, ఆస్ట్రేలియన్ పోటీ మనకి ఇచ్చాడు, కబడ్డీ వాళ్ళు తీసుకుపోయారు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ కబడ్డీ టీమ్కి వాళ్ళు ఈ పోటీ ప్లేయర్స్ ఆడుతూ ఉన్నారు. సో ఇది ఇండియాలో డెవలప్మెంట్ ఎలా ఉందంటే, ఫస్ట్ కలకత్తాలో స్టార్ట్ అయింది. ఈ సుదీప్ చక్రవర్తి అని ఇప్పుడు ఉన్న మన ఏఎఫ్ఎల్ ఇండియా హెడ్ అనమాట. రూల్స్ రెగ్యులేషన్స్తో ఆడబడి ఉన్నాయి. అయితే ఇండియాలో ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఇండియాలో ఐపీఎల్ స్టార్ట్ అయింది.